చూడచక్కని రుచుల మేళవింపు మీరు ఆస్వాదిస్తుంటే అదే మాకు అందమైన తాలింపు. ప్రతిరోజు ఉదయం ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో, సరికొత్తగా కొత్తగా రంగుల రుచి అండ్ అద్భుతమైన వంటకాలు. మరి బ్రేక్ఫాస్ట్ షోలో ఎంటర్ అయిపోదామా? సో ఈరోజు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో బిహెచ్ఎల్లో ఉంటున్న కౌశల్య గారి ఇంటికి వచ్చేసాం. కౌశల్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మరి ఈరోజు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో సరికొత్తగా కొత్తగా ముస్తాబైన వంటకం ఏంటి? ఇలాంటి వాళ్ళకి చక్కగా యాక్టివ్గా ఇంకా బయటికి వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళకి ఫాస్ట్గా అయ్యేటటువంటి ఓట్స్ విత్ ఫ్రూట్స్. ఓట్స్ విత్ ఫ్రూట్స్, సో ఇది ఎర్లీ మార్నింగ్ తింటే బాగుంటుంది. అంటే ఇంకా ఎక్కువ పని లేకుండా గబగబా ఓట్స్ కలిపేసుకుని ఫ్రూట్స్ వేసుకుని తినేసి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. చాలా హెల్దీగా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. సరే, ఓట్స్ విత్ ఫ్రూట్స్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. కౌశల్య గారు చెప్తారా? ఓకేనండి. పాలు, పాలు, ద్రాక్షపళ్ళు, ద్రాక్షపళ్ళు, నల్ల ద్రాక్షపళ్ళు, నల్ల ద్రాక్షపళ్ళు, తేనె, తేనె, యాపిల్, యాపిల్, ఆరెంజ్, ఆరెంజ్, కివి, కివి, ఓట్స్, ఓట్స్, అరటిపండు, అరటిపండు. ఓకే, తయారు చేద్దామా మరి? ఓకే. సో బాండి పెట్టేసుకో, అంటే పాలు వేడ్ చేసుకోండి. పాలు వేడి చేసిన పాలు వేసేసండి ఇందులో. పాలు వేడి చేసి పెట్టుకున్నాం కదా వేణు, ఈ పాలు వేసేసేయండి. చాలు, పాలు బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇది వేసేసి కలిపేసుకుంటాం. ఓట్స్ కలిపి, ఓట్స్ కలిపేసుకుంటాం. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. యూజువల్గా ఏంటంటే పిల్లలకి కూడాను మనం పెట్టేటప్పుడు కొంచెం ఈజీ పదార్థాలు, వాళ్ళకి పొద్దున్నే పరోటాలు అయినా కొన్ని కొన్ని ఏంటంటే వాళ్ళు గబగబా తినలేరు, ఇలాంటి లిక్విడ్ ఐటమ్స్ పెడితే ఫాస్ట్గా తింటారు, జీర్ణం కూడా అవుతుంది, జీర్ణం కూడా అవుతుంది. అయితే తర్వాత ఏంటంటే ఎనర్జీ ఎక్కువగా ఉన్నదంటే త్రూఅవుట్ ద డే, రోజంతా కూడా మనకి ఎనర్జీ బాగుంటుంది. మనం యూజువల్గా ఏంటంటే కడుపు నిండా అదే అంటారు, ఒక సామెత ఉన్నది ఇంగ్లీష్లో, బ్రేక్ఫాస్ట్ అట ఒక కింగ్ లాగా ఎంపరర్ లాగా తినాలట, లంచ్ మామూలుగా తినాలి, సప్పర్ లైట్గా తినాలి, అంటే రాత్రి డిన్నర్ లైట్గా తినాలి, బ్రేక్ఫాస్ట్ ఒక ఎంపరర్ తిన్నట్టు మంచిగా అన్ని రకాల ఫ్రూట్స్ అనుకోండి, పళ్ళు అనుకోండి, రొట్టెలు అనుకోండి, ఏదైనా హెవీ బ్రేక్ఫాస్ట్. హెవీ బ్రేక్ఫాస్ట్ తిన్న వాళ్ళకి ఏంటి ఉంటుందంటే రోజంతా వాళ్ళు ఏ ఆటంకం లేకుండా హ్యాపీగా వాళ్ళు ఉండగలుగుతారు. అంటే ఉదయం పూట కింగ్లా తినాలి, మధ్యాహ్నం పూట మంత్రిలా తినాలి, సాయంత్రం పూట సైనికులా తినాలి. సూపర్, బాగుంది. మనకు పాలు మరుగుతున్నాయి, ఇప్పుడు ఓట్స్ వేసేసుకుందాం. పాలు మరక ఈ ఓట్స్ మనం పచ్చివే తీసుకుంటాం, పచ్చివే తీసుకుంటాం, వేయించలేదు. అసలు యాక్చువల్గా మైక్రోవేవ్లో చేసుకున్న వాళ్ళకైతే ఓట్స్ చక్కగా పాలు పోసేసుకొని మైక్రోవేవ్లో టూలో పెట్టుకున్నారంటే మెత్తగా అయిపోతాయి, ఇంత పొయ్యి మీద కాల్చే అవసరం కూడా ఉండదు. ఒకవైపు వంట చేసుకుంటూ ఉంటారు, ఒకవైపు తయారవుతుంటారు, మైక్రోవేవ్లో ఓట్స్ పెట్టేసుకుంటే తయారైపోతుంటుంది. ఈలోగా మీ బ్యాగ్ వేసేసుకో, తయారయ్యేటప్పుడు రెండు ఫ్రూట్స్ ఓట్స్ కలుపుకొని తిని హ్యాపీగా గబగబా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, చక్కగా వెళ్ళిపోవచ్చు. సో పాలు మరిగాయి కాబట్టి ఓట్స్ వేద్దాం. ఒక కప్పు ఓట్స్ తీసుకుందాం. ఇది ఏంటంటే ఓట్స్ కొంచెం ముద్దలాగా దగ్గరగా పడిపోతుంది కదా, అప్పుడు మనం దీన్ని తీసేస్తాం. సో మనం జనరల్గా అయితే ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో కాబట్టి ఆ మరుగుపెట్టిన పాలు ముందుగానే పెట్టేసుకుని అన్ని కలిపేసుకుంటే ఈజీ అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే ఓట్స్ విడివిడిగా ఉంటాయి కదా, ఆ ముద్దలాగా అయిపోవాలంతే. ఓకే ఓకే. సో కొంచెం ఏంటంటే పచ్చి స్మెల్ కూడా పోతుంది. అవును, కరెక్ట్ మీరు చెప్పారు. సో ఈ లోపల మన ఫ్రూట్స్ మనం కట్ చేసుకుందాం. కరెక్ట్ మీరు చెప్పింది, ఫ్రూట్స్ కట్ చేసుకుందాము. మీరు గ్రేప్స్ కట్ చేస్తే చేయండి, నేను ఒక బనానా తీసుకుంటాను. ఎలా అయినా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదండి, తినేవాళ్ళు మనమే కదా. అంతే. సో సన్న సన్నగా తరిగిన ఫ్రూట్స్, ఆల్ రకాల అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. ఇందులో అన్ని రకాల కలర్స్ రుచుల సంగమం అండ్ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో. సో ఓట్స్ కూడా దగ్గరగా మరుగుతున్నాయి, పాలల్లో కొంచెం దగ్గరగా చిక్కబడాలి. అంతే, చిక్కబడాలి. మరి పలుచగా ఉంటే బాగుండదు కదా, అందుకు ఇలా కివి కివి ఫ్రూట్ తీసుకుంటున్నాను. అంటే పులుపు కొంచెం తీపి అట్లా ఉంటాయి కదా ఫ్రూట్స్ కూడా, అలా అట్లా కూడా వేసుకోవచ్చా, ఏదైనా ఒక ఫ్లేవర్ వేసుకోవాలా? అలాగని ఏం లేదు. మనకి కొన్ని చూడండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు అరటిపండు తినరు, తర్వాత
కొన్ని అలర్జీస్ ఉన్న వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ తినరు. యాపిల్ ఇస్ ద కామన్ ఫ్రూట్, అందరూ తింటారు. ఇప్పుడు మనం అరటిపండు తిన్నాం అనుకోండి, పొటాషియం ఉంటుందని అనుకుంటాం. సిట్రస్ ఉన్నది, ఏంటి సంత్రం ఉన్నది కదా, దాంట్లోని విటమిన్ సి ఉంటుంది. ఇలా మనం కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటున్నప్పుడు వాటి పోషక విలువలు కూడా తెలుసుకొని ఎవరికి ఏది పడుతుందో ఫస్ట్, అందరూ అన్ని ఫ్రూట్స్ తినలేరు, అందుకని చూసుకొని మనం వేసుకోవచ్చు అనమాట. ఇదిగో మన కీవీ కూడా రెడీ అయిపోయింది. మీరు గ్రీన్ వేసేసారు, నాకు సంత్రా ఇచ్చేయండి. మన ఫ్రూట్స్ కూడా రెడీ అయిపోయి ఇది అయిపోయింది. సో మొత్తానికి మనం ఫ్రూట్స్ సన్న సన్నగా తరిగేసుకున్నాం. సో వేడి పాలల్లో వేస్తుంటే ఫ్రూట్స్ కి ఏమన్నా ఇబ్బంది అవుతుంది? ఏమదు, మనం ఏంటంటే చేస్తున్నాం అంటే ఇప్పుడు కొంచెం ఆపేస్తున్నాం. ఓకే, చల్లార్చుకోవాలి. కొంచెం చల్లార్చుకొని వేస్తాం. క్రీమీగా తయారైపోయింది చూడండి. ఇది చల్లగా అయిపోయింది, చల్లగా అయిపోయినప్పటికీ బాగా ఇంకా అయిపోతుంది. పాయసం లాగా ఉంటుంది, పాయసం లాగే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే చక్క చక్కెర వేసుకుని తినొచ్చు. నేనైతే ఇక్కడ చక్కెర అవాయిడ్ చేస్తున్నాను, కాబట్టి దా ప్లేస్ లో హనీ వచ్చేసింది. హనీ వచ్చింది ఎందుకంటే మోడర్న్ ట్రెండ్ ఏంటంటే ఈవెన్ యంగ్ పీపుల్ అంటే బాగా చిన్న అమ్మాయిలు కూడా డైటింగ్ 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 అంటారు. డైటింగ్ అనేటప్పటికి ఏమవుతుంది, వాళ్ళకి ఫుడ్ చూసుకొని తినాలి. మీరు జిమ్కి వెళ్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, అన్ని చేస్తారు, చేసినప్పుడు కూడా ఫుడ్ లోని చాలా ఇంపార్టెన్స్ గా మనం తీసుకోవాలి. సూప్స్ తీసుకుంటాము, సలాడ్స్ తీసుకుంటాము, అన్ని తీసేటప్పుడు అవి కూడా మనం చూసుకొని వేసుకోవాలి. అందుకేనండి, మనసు నిండుగా పొట్ట లైట్ గా ఉండాలి, కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం లో మాత్రం ఫుడ్ మాత్రం ఫుల్ గా ఉండాలి. ఓకే వేణు, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫ్రూట్స్ అన్ని అయిపోయాయి కదా, ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసేస్తున్నాం. నాకు ఏదో గుర్తొస్తుందండి, ఫ్రూట్ సలాడ్ అలాగే సేమ్ ఇలానే ఉంటుంది. కస్టర్డ్ పౌడర్ వేసి ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేస్తారు కదా, అదే స్టైల్ ఇక్కడ ఓట్స్ వేస్తాం. ఇది మనం ఫస్ట్ అరటిపండు వేస్తున్నాము, కివి ఫ్రూట్ వేస్తున్నాము, సంత్రా వేస్తున్నాము. మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ కూడా వేసేసేయండి. ఇప్పుడు గ్రీన్ గ్రేప్స్ కొంచెం వెండుగారు కట్ చేసినవి, చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది. నల్ల గ్రేప్స్ అలాగే ఆపిల్, ఆపిల్ అన్ని మన ఫ్రూట్స్ వేసేస్తాం. ఇక్కడ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఓట్స్ వేసేస్తున్నాం. ఓట్స్ చూసారా చిక్కబడిపోయింది. ఇప్పుడు చల్లబడుతున్న కొద్ది చల్లబడుతున్న కొద్దీ మనకు చాలా చిక్కగా అయిపోతుంది. దీని టేస్ట్ అయితే నిజంగా పిల్లలకి పెట్టడానికైనా మనకి తినడానికైనా చాలా అనుగుణంగా ఉంటుంది. హెల్దీగా ఉంటుంది, హ్యాపీగా మనకి డైజెస్ట్ కూడా అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం తినే ఐటమ్ బాగున్నది అనుకోండి, ఆ రోజంతా మనం హ్యాపీగా పనిచేయగలుగుతాం. అది సరిగ్గా మనకి బౌల్ నిండిపోయి ఇక్కడ కొంచెం పళ్ళు ఉన్నాయి, ఈ పళ్ళు కూడా మనం అందులో వేసేస్తాం. అయిపోయింది. నెక్స్ట్ మీకు నేనేం చెప్పానంటే ఇంపార్టెంట్ థింగ్, మనం ఇక్కడ హనీ వేసుకుంటున్నాం. హనీ మనకి ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చా? మీకు నచ్చినంత నచ్చినంత ఉండండి, ఇదిలో పెట్టండి. నేను ఇది కల్పిస్తాను ఒకసారి. జనరల్ గా అయితే కొంచెం చల్లారినాక వేసుకుంటే ఫ్రూట్స్ కి లో ఉన్న అందులో ఉన్న ప్రోటీన్స్ కానీ ఇంకేమైనా మనకి చల్లగా లేదు, వేడిగా లేదు, మనకి చల్లారిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం ఇందులోంచి హనీ వేస్తున్నాము. వావ్, నేను ఒక తప్పు వేశారు అనుకుంటాను. మీకు అమ్మ చేతి వంట అంటే అలానే ఉంటుంది, చాలా తీయగా టేస్టీ టేస్టీ గా ఉంటుంది. ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో చిటికలు అయిపోయింది వంటకం. సో ఫ్రూట్స్ విత్ ఓట్స్, ఓట్స్ విత్ ఫ్రూట్స్. ఓకే, అమ్మ చేతి వంట అంటే ఇలానే కమ్మగా రుచిగా ఉంటుంది. మరి రెడీ అయిపోయిందా? అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ లో తీసేసుకుందాం, డిస్ట్రీ చేసుకుందాం. ఓట్స్ విత్ ఫ్రూట్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు మరొకసారి మీకోసం. పాలు, పాలు, ద్రాక్ష పళ్ళు, ద్రాక్ష పళ్ళు,
నల్ల ద్రాక్ష పళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, తేనె, తేనె, యాపిల్, యాపిల్, ఆరెంజ్, ఆరెంజ్, కివి, కివి, ఓట్స్, ఓట్స్, అరటిపండు, అరటిపండు. ఫస్ట్ మనం పొయ్యి మీద పాలు పెట్టుకుని ఓట్స్ వేసుకుని బాగా ఓ పాయసంలా తయారు చేసుకుంటాం. బాగా మరగాల, బాగా మరిగి దగ్గరగా అయిపోతుంది, తీసి పక్కన పెట్టుకుంటాం. ఓ ఫ్రూట్స్ అన్ని కట్ చేసేసుకుని ఈ తయారు చేసిన ఓట్స్ దాని మీద వేసేసి ఇందులోని మనకి కావాల్సినటువంటి పదార్థాలన్నీ చక్కెర బెల్లం ఏమేం లేకుండా తేనె వేసి మనం చేస్తున్నాం. సో ఇంకా హెల్దీ, తేనె మనకి ఎనర్జీ బాగా ఇస్తుంది కాబట్టి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. కలర్ఫుల్ రుచిల ఓట్స్ విత్ ఫ్రూట్స్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేద్దాం. సో రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో, ఓట్స్ ఉన్నాయి, వేడివేడి పాలు ఉంది, చక్కని హనీ కూడా ఉంది. సో ఇంకా దీంట్లో ఏంటంటే షుగర్ తర్వాత బెల్లం అలాంటిది ఘీ లాంటిది ఏమి యూజ్ చేయలేదు, ఓన్లీ మాత్రం చక్కని తేనె. అమ్మ చేతి వంట కదా, ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుందండి, తింటుంటే యాపిల్ ఫ్లేవర్ లోపలికి వచ్చేసింది, తర్వాత గ్రేప్స్ ఇవన్నీ కూడా చాలా రుచిగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది, సూపర్. ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో చక్కని రుచి మరి తయారైపోయింది కదా, మరొక వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో రెండో వంటకం ఏంటో అడిగి తెలుసుకుందాం. కౌశల్య గారు మరి తర్వాత వంటకం ఏం చేయబోతున్నారు? చక్కటి పోషక విలువలున్నటువంటి రకరకాలైన కూరగాయలతో పరోటా. కూరగాయలతో పరోటా, సో పేరేం పెట్టారు దీనికి? వెజిటబుల్ పరోటా. వెజిటబుల్ పరోటా. మరి వెజిటబుల్ పరోటాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. మరి ఏమేమి కావాలి మనకి? ఇప్పుడు ఈ వెజిటబుల్ పరోటాలో ఫస్ట్ మనం గోధుమ పిండి కలిపేసి పెట్టుకున్నాం. అలాంటప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం కూడా కలిపేసుకున్నాం. ఓకే, అయితే ఇక్కడ నేను ఏంటంటే ఆలు తీసుకున్నా, ఆలుగడ్డలు ఉడికించుకున్నాను. అలాగే కొత్తిమీర, కొత్తిమీర, గాజరు, గాజర్, ఉప్పు, ఉడికించిన పటాణి, ఉడికించిన పటాణి, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, గరమసాలా, కారం. దీని సర్వింగ్ కి పెరుగు. సో వెజిటబుల్ పరోటా ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామా? ఫస్ట్ నేను పెట్టేసుకుంటున్నాను, కొంచెం కొంచెం కూరగాయలు వేసేసండి. ఓకే, అంటే పొటాటాని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా స్మాష్ చేసుకోవచ్చు. సో అన్ని ఎంత క్వాంటిటీ ఒక కప్ కప్ తీసుకుంటామా? అంత కప్ పోతే కొంచెం, మనం చేసేది ఒకటో రెండో పరోటాలు చేసినప్పుడు మనకి ఎన్ని కావాలంటే అంత చాలు. అలాగే కొన్ని బఠానీలు, కొన్ని ఉల్లిపాయలు. బఠానీలు వేసినప్పుడు చపాతి చేసినప్పుడు గట్టిగానే వస్తాయా? రావు, పగిలిపోదు. ఓకే, అందుకనే మనం ఏం చేస్తామంటే ఇలా మ్యాష్ చేసేసుకో. ఉల్లిపాయ కూడా చాలా తక్కువ, అంటే తినే వాళ్ళు ఉంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు, లేదంటే వేసుకొని వస్తాం. లేదు, ఇప్పుడు ఉప్పు కారం నేను వేసేస్తాను, గరమసాలా ఒక స్పూన్ వేస్తున్నాను, కొంచెం అర స్పూన్ వేయచ్చు, తక్కువ క్వాంటిటీ, కారం అర స్పూను, అలాగే ఉప్పు తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర ఎంతైనా మనం వేసుకోవచ్చు. ఓకే, అంటే ఆకు కాబట్టి అండ్ ఏ విటమిన్ ఉంటుంది, కొంచెం కళ్ళకి చాలా పనిచేస్తుంది కాబట్టి మనం ఫైనల్ టచ్ శుభం కార్డ్ పడేటప్పుడు వేసుకుంటాం. సో ఎంతైనా వేసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. ఈ విధంగా మనం కలిపేసుకున్నామండి. ఇప్పుడు మనకి పిండి రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఏదైనా మన బైండింగ్ లో ఇది గట్టిగా లేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం ఆలుగడ్డ కలుపుకోవచ్చు. ఇది స్టవ్ కొంచెం తగ్గించేయండి. ఇప్పుడు నేను పరోటా చేయగానే వేసేస్తాను. దీంట్లో అమ్చూరు అలాంటివి కూడా మనం వేసుకోవచ్చు. ఇంకా మసాలాలు వాళ్ళ ఇష్టం, మన ఏది మసాలా ఎవరిళ్లలో వెల్లుల్లిపాయ అల్లం కూడా నేను చెప్తున్నాను, చాలా మంది లైక్ చేస్తారు కాబట్టి. చూడండి, ఇప్పుడు మీరు కూర వండుకోక్కర్లే, అన్ని ఉడికించిన ఉన్నాయి కాబట్టి అన్ని ఇలాగే చేసేసుకుని మన దాంట్లో స్టఫ్ పెట్టేసి. సో అప్పుడు ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది, మనం ఆయిల్ తక్కువ పడుతుంది. సో మనం చపాతీ పిండి రెడీ చేసుకుందాం చేసేసారు చక్కగా. ఓకే, మెత్తగా చాలా సాఫ్ట్ గా కూడా ఉంది అన్నమాట. మన మామూలుగా చేస్తే మనం చపాతీ అంటూ ఉంటాం, కొంచెం ఆయిల్ వేయకుండా పుల్కా అంటాం, ఇలా అన్ని మిక్స్ చేసి వేసుకుంటాం కాబట్టి పరోటా. సో ఒక్కొక్క పేరు అన్నమాట దీనికి. ఇప్పుడు నార్త్ ఇండియాలో ప్రతిరోజు వాళ్ళు అన్నం తినకుండా చపాతీ తింటారు. అలా అయితే వాళ్ళందరూ ఏం చేస్తారంటే పిండి కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటారు. ఓకే, పెట్టేసుకొని దాంతో చేసుకుంటారు. సో ఈజీగా రెడీగా అయిపోయింది. ఈ విధంగా మనకు కూర ఉంది కదండి, ఈ కూర ఇందులో పెట్టేసుకుంటాం, పెట్టేసుకుని దీన్ని ఇలాగా క్లోజ్ చేసేస్తాం.
క్లోజ్ చేసేసి మీరు బాగా వంట నేర్చుకుంటే నలభై పాకంలాగా మీరు ఎంతో బాగా ఎక్స్పర్ట్ అయిపోతారు, మాకన్నా ఎక్స్పర్ట్ అయిపోతారు. అందుకే నేను చెప్పుకుంటూ ఉంటాను, ఆ కాలంలో నలుడు నిన్న భీముడు ఇప్పుడు వేణు అని చెప్పి. అలాగా మీరు కూడా ఇలాగ చక్కగా ఒత్తుకొని ఇలాగ రెడీ చేస్తాం. చేతుల మీద అయిపోతుంది కదా, ఈజీగా అయిపోతుంది. కానీ ఎప్పుడైనా ఒత్తుకుంటే బాగుంటుంది, ఎడ్జస్ట్ చక్కగా పగిలిపోకుండా వచ్చేస్తాను. బాగా రావాలి. సో రౌండ్ గా చందమామ లాగా గుండ్రంగా రావాలంటే ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది. సో పెనం కూడా వేడెక్కిపోయిందండి. వెజిటబుల్ పరోటా రెడీ అయిపోతుంది. సో వెజిటబుల్ పరోటా కావాల్సిన పదార్థాలు ఏంటి తెలుసుకున్నారు, అలాగే తయారు చేసిన విధానం తెలుసుకున్నావు. ఆ పరోటాని ముందుగానే కావాల్సిన పిండిని, గోధుమ పిండిని మిక్స్ చేసుకుని రెడీ పెట్టేసుకున్నారు ఫ్రిడ్జ్ లో. ఇప్పుడు మాత్రం రెడీగా అయిపోతుంది. దాంట్లో అన్ని రకాల కూరగాయలన్నీ కూడా ఉడకబెట్టుకున్నవి, తర్వాత పచ్చివి కూడా కొన్ని వేసుకొని ఉప్పు కారం గరం మసాలా కలుపుకొని కొత్తిమీర ఫైనల్ టచ్ చేసుకొని పరోటాలో ఒత్తుకున్నాం. సో ఈ పరోటాలో ఒత్తుకున్న అంటే రొట్టెని, ఆ పరోటాని తీసుకుని పెన మీద వేసుకుంటే చక్కగా ఆయిల్ లేకుండా ఈజీగా కాలిపోతుంది, పరోటా రెడీ అయిపోతుంది. దీన్నే వెజిటబుల్ పరోటా అంటాం. సో వెజిటబుల్ పరోటా రెడీ అయిపోయింది. ఇంకా సో మనం ఒత్తుకోవాలంటే కావాలంటే కొంచెం పొడి పిండి కూడా టచ్ చేసుకోవచ్చు. మన బఠానీలు అలాంటివి వేసినప్పుడు కొంచెం పైకి వస్తాయి, అలాంటప్పుడు మనం కొంచెం ఇలా నొక్కుంటే బాగా వస్తుంది. కౌశల్య గారు, ఈ పరోటాకి ఇవే పదార్థాలు ఉపయోగించాలా, కూరగాయలు ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు అండి. మీ ఇంట్లో ఏ కూరలు మీరు వాడతారో ఆ కూరలు వేసుకోవచ్చు. ఆలు పరోటా ఒక్కటే చేసుకోవచ్చు. నేనేంటంటే నా ఉద్దేశం ఒక్క ఆలు కాకుండా అన్ని రకాలు మనం వేసుకుంటే బాగుంటుంది అని. సో అన్ని రకాల కూరగాయలు విటమిన్స్ అండ్ పోషక పదార్థాలు వాటిలో ఉపయోగపడేవన్నీ నూనెతో కాలుస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు నూనె లేదంటే నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, పిల్లలకి పెట్టాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో వెజిటబుల్ పరోటా రెడీ అయిపోతుంది, గుమగుమలాడుతుంది, ఎందుకంటే గోధుమ పిండి స్మెల్ ముక్కులకి టచ్ అవుతూనే ఉంటుంది. తర్వాత అటు ఇటు కొంచెం మార్చేసుకుంటాం, ఈజీగా తొందరగా వేడెక్కిపోతుంది కదా. ఫాస్ట్గా మనం ఏదో అన్ని రెడీ చేసుకున్నాం అనుకోండి, చాలా తొందరగా అయిపోతాయి. ఇందులో ఆయిల్ నేను కొంచెం తక్కువ వేసాను, కావాలంటే ఒక్కసారి ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకుంటే అలాగే ఇలా నాన్ స్టిక్ యూజ్ చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టదు కదా. పట్టదు, కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం చపాతి తినేటప్పుడు ఇలాంటి వెజిటబుల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. బాగా ఆయిల్ కొంచెం వేసుకుని మనం తయారు చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. అందుకే అండి అమ్మ చేతి వంట తింటే ఇలా లావు అయిపోతుంటాం. ఆయిల్ లేకుండా ఉంటే చాలా సింపుల్ గా, డైట్ గా అంటే మనసు నిండుగా పొట్ట లైట్ గా ఉంటుంది. పరోటా రెడీ అయిపోయింది మరి. సో వేడివేడిగా పరోటా రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్ లో తీసేసుకుంటున్నాం. సో పరోటా రెడీ అయిపోయింది కదా, వెజిటబుల్ పరోటా రెడీ అయిపోయింది. మీరు ఆల్రెడీ గుమ్మగుమ్మలాడుతున్నది అనుకుంటున్నారు, ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఓకే, చాలా బాగుంది, టేస్ట్ అదిరిపోయేలాగా ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల వెజిటబుల్ యూజ్ చేసి అందులో ఉడికినవి ఉడికించినవి కూడా ఉన్నాయి. తర్వాత చక్కగా ఉంది, చక్కగా ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మేము ఆయిల్ మాత్రమే ఉపయోగించేస్తాం. తర్వాత వెజిటబుల్ పరోటా చాలా టేస్టీగా కూడా ఉంది, ఎమ్మీ ఎమ్మీగా ఉండింది. తర్వాత టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసిన విధానం మరొకసారి మీకోసం. కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ఈ వెజిటబుల్ పరోటాలో ఫస్ట్ మనం గోధుమ పిండి కలిపేసి పెట్టుకున్నాం. అలాంటప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం కూడా కలిపేసుకున్నాం. ఓకే, అయితే ఇక్కడ నేనేంటంటే ఆలు తీసుకున్నా, ఆలుగడ్డలు ఉడికించుకున్నాను. అలాగే కొత్తిమీర, కొత్తిమీర, గాజరు, గాజర్, ఉప్పు, ఉడికించిన బఠానీ, ఉడికించిన బఠానీ, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, గరం మసాలా, కారం. దీన్ని సర్వింగ్ కి పెరుగు. మరి ఇప్పుడు తయారు చేసే విధానం. ఓకేనండి, కూరగాయలన్నీ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, ఇక్కడ బఠానీ, ఉల్లిపాయలు, కారం, గరం మసాలా, ఉప్పు, గాజర్ తురుము, కొత్తిమీర, ఇవన్నీ ఏంటంటే మనం కూరగాయలు వండకుండా డైరెక్ట్ గా ఒక బౌల్లో వేసి కలిపేసుకుంటున్నాం. ఈ ఆలుగడ్డతోటి దాన్ని మనం చక్కగా ఒక పేస్ట్ లా తయారు చేసుకుంటున్నాం. ఈ తయారు చేసుకున్న దాన్ని రొట్టె పిండి కలుపుకున్న దాంట్లో మధ్యలో పెట్టి మనం చక్కగా రొట్టె చేసుకుంటాం అంతే. దీనికి సర్వ్ చేసుకోవడం పెరుగుతో సర్వ్ చేసుకోవడం. వెజిటబుల్ పరోటాస్ అలాంటివి ఏంటంటే చాలా చక్కగా ఇలా కట్ చేసి అంటే ఈజీగా ఫింగర్స్ తో టచ్ చేయకుండా తుంచకుండా చాకుతో కట్ చేసుకుంటే పీసెస్ లాగా ఈజీ అయిపోతుంది.
తో వెజిటబుల్ పరోటా రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దామండి. చేయండి. దీంతో పాటు చక్కగా పెరుగు పెట్టుకుని తినండి. సో పెరుగు కాంబినేషన్ బాగుంటుందా? అంటే ఈ గోధుమ పిండి కాబట్టి కొంచెం ఏంటంటే వేడి చేస్తుంది. దాని కాంబినేషన్ పెరుగు మల్టీగ్రెయిన్ అట్టా అంటారండి. అంటే ఇందులో సజ్జలు, రాగులు, జొన్నలు, గోధుమలు అన్ని కల్పించిన పిండి. అందుకని పోషక విలువలు ఉండేటటువంటి పిండిలోని పోషక విలువలు ఉండేటటువంటి కూరగాయలతోటి చక్కటి పెరుగుతోటి మీకు చక్కటి బ్రేక్ఫాస్ట్ పెడతాం. ఓకే, రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తీసుకోండి, తీసుకెళ్దాం. పెరుగు ఇష్టమైన వాళ్ళు పెరుగుతో తీసుకోవచ్చు. కొంతమందికి మిల్క్ ఫ్రూట్ మిల్క్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఇష్టం ఉండదు కాబట్టి, లేదంటే పచ్చళ్ళు వేసుకోండి. పచ్చళ్ళు వేసుకోండి. కౌసల్య గారు, చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్దీగా ఉంది. నేను కూడా ఇంట్లో ట్రై చేస్తాను, బ్యాచిలర్ కాబట్టి. సో అది ఇదండి ఈరోజు వంటకం. మరో వంటకంతో కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.